ఇక్కడ క్లాస్ కి కొత్త అమ్మాయి వస్తుందా? కొత్త అమ్మాయా? కొత్త అమ్మాయి జాయిన్ అయిందా? అమ్మాయిని చూసావా? ఏం పేరు? తెలీదు సార్. మరేం చేద్దాం అనుకుంటున్నారా? చెప్పెళ్ళు, ఏదో ఐడియా ఉంటుంది కదా నీకు. పిల్ల పేరు తెలవదు, ఫేస్ తెలవదు, ఓ డాన్సులు. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ మీకు కాదు, వీళ్ళకి. ఒరేయ్, ఇప్పుడు తెలవదురా మీకు, రేపు పెళ్ళయ్యాక రోజంతా కష్టపడి అలో లక్షణాన్ని అర్ధరాత్రి ఇంటికొచ్చి అమ్మయ్యా అని మీరు నడుము వాలుస్తున్నప్పుడు మీ పెళ్ళాలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని స్నానం చేసి కొత్త చీర కట్టుకుని తలుపు తీస్తుంటే మీ గుండెలు జారిపోతారా? వాళ్ళు తలుపు గడియ పెడుతుంటే మీ అందరికీ చాటలు పెట్టబోతే నా పేరు రమణమూర్తి కాదు. అప్పుడు స్టార్ట్ అవుతురా మీ అందరికీ దినదిన గండం. మీకు హెడేక్లు వస్తాయి, బ్యాక్ పెయిన్లు వస్తాయి, మాట్లాడితే పిల్లల మీద చెరగబడిపోతారు అనుకుంటారు. మరి ఇవన్నీ ఎవరో పుస్తకాల్లో రాయిర్రా, పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మీరు పని చేయండి, బాగా చదువుకుని డబ్బు సంపాదించి మీ పిల్లల్ని సుఖపెట్టండి. జీవితంలో ఇంతకు మించి మాక్సిమం మీరేం చేయలేరు. నువ్వేనా కొత్త అమ్మాయివి? నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నీ బ్రదర్స్ అంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నీ పేరేంటమ్మా? సుచిత్ర. సుచిత్ర, ఓ బెంచ్ చూసుకుని కూర్చోమ్మా, వెళ్ళి వెళ్ళు. ఒక తల్లికి పుట్టిన పిల్లలా శుభ్రంగా ఉండండి రా. అంతే మరి. నమస్తే సార్. నమస్తే సార్. ఎవరా మీరు? ఇందాక థియేటర్లో అద్దాలు పగలగొట్టి పారిపోయింది వీళ్ళే సార్. అద్దాలు? అద్దాలు బాగా కొడతారా మీరు? అద్దాలు అంత మొగళ్ళు అయ్యారా మీరు? అంత మొగళ్ళు. ఎంత ధైర్యరా మీకు? రే చంపేస్తాను రే సార్, ఒక్కడిని ఒక్కడిని వదలండి సార్. చాలా రే, ఎరగా తీస్తా. అప్పుడు ఎందుకు పారిపోయారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు? దొరకను కొను ఇటు దొరికిపోయాడు. అసలు అద్దాలు ఎందుకు పలగొట్టారా? డాన్స్ అండి, మాకే టికెట్లు ఇవ్వదలాగా. అంటే టికెట్లు ఇవ్వకపోతే అద్దాలు పలగొడతారా? మరి కొట్టవా? వాడి థియేటర్ పెళ్లి కూతుల్లో ముస్తాబు చేసేది మేము. ప్రతి షోకి హౌస్ ఫుల్ బోర్డుకి కొబ్బరి కొట్టేది మేము. కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్? థియేటర్ కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా దాని యోగక్షేమాలు చూసేది మేము. మరి మాకు టికెట్లు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు సార్? రే 402 నాకు టీ చెప్పు. నాకు బూస్ట్. ఎలా సాయి, వీడు మరీ టూ మచ్ కాకపోతే ఇన్స్పెక్టర్ టీ అడితే వీడు కూడా అడుగుతాడరా? మామూలుగా మాట్లాడుతున్నాడు కదా అని అడిగామమ్మా. సమయానికి మన సర్టిఫికేట్ బాబు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మన అందరి పని మడతగాజేనే. ఆ విషయం అది వెళ్ళండి. హాయ్ బేబ్స్, గుడ్ మార్నింగ్. హలో అంకుల్. అంకుల్ ఎవరు మీరు? హూ ఆర్ యూ? ఎవర్రా మీరు? అరే మొహం చూపుతున్నాడు. ముగ్గురాలు ఏమైనా ఉన్నాయా? తెచ్చి చూపించు. కొట్టరా పనులు తెచ్చరా రే. ఈయన ఇలా కలరా రే? రే 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 ఇప్పుడు టైర్ పంచర్ అయితే ఏంటరా నాయన? ఏంటన్నా ఏమైంది? రే సమయానికి వచ్చావరా, నన్ను కాస్త ఆసుపత్రి డ్రాప్ చేయి. ఉదయాన్నే హాస్పిటల్ ఏంటన్నా? ఏం లేదురా, ఎస్ఐ గారిని ఎవడో రౌడీ ఏదో కొట్టాడంట, ఆయన ఆసుపత్రి చేర్చారు. నన్ను అక్కడ దింపు. అలా కాదు పని చేయనా, నువ్వు నా సైకిల్ తీసుకెళ్ళి నీ సైకిల్ని ప్యాచ్ చేయిస్తాను. అవతల పెద్ద ఎస్ఐ గారు దెబ్బల దగ్గర ఆసుపత్రిలో పడి ఉంటే చూడాల్సిన బాధ్యత నీకు లేదంటా. అది కాదు నానా, తెలిసా పద నా మాట విన్నానా? పదరా. అమ్మా
చూడరా కొంచెం ఓర్చుకోయా. ఏం ఓర్చుకోవడం సార్? ఐస్ కూడా పెట్టారుగా, చల్లబడుతులే. ఏం చల్లబట్టా సార్? అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది సార్? ఎలా ఉంది అని అడుగుతున్నావా? ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతున్నావా? లేదు సార్, నేను మామూలుగానే అడిగాను సార్. అలా లేదయ్యా, దూర తీరిందా అని అడిగినట్టుంది. అబ్బా టెన్షన్ పడకయ్యా, 10 మంది తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరుగు పోద్ది, దొంగలే పోలీసులు కొట్టారంటే చండాలం. సార్ ఇది దొంగలు కాదని నా డౌట్ సార్. ఈయన ఇలా కదరే, దొంగలైతే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేందుకు కొడతారు సార్. ఇదెవరో పర్సనల్ గ్రడ్జి పెట్టుకుని నన్ను కొట్టినట్టుంది సార్. సిటీలో నువ్వేం పొడిచావని నీ మీద గడిచి పెట్టి కొట్టడానికి నువ్వేనా విప్పరావేనువా? పైగా కథ లేని పరిస్థితి. పాపం నొప్పికి తట్టుకోలేకపోతున్నారేమో. మూసుకో, నువ్వు ఓర్చుకో, వెళ్తాను. ఎవడీడు? నా కొడుకు సార్. నీ కొడుక? ఏ నువ్వు ఒకసారి నాకు మంకీ క్యాప్ పెట్టుకొని కనపడవయ్యా. మంకీ క్యాప్? ఊరుకోవయ్యా, పెద్ద డౌట్లు నువ్వు. వాడు ఎవడు? వెంకట సార్ కొడుకు. వాడిని పట్టుకుని మంకీ క్యాప్ గింక్ క్యాప్ అంటావేంటి? నువ్వు వెళ్ళవయ్యా, పెద్ద డౌట్లు నువ్వు. వెళ్ళొస్తాను సార్. రెస్ట్ తీసుకో, పడుకో. సార్ ఇస్సాక్ న్యూటన్ పుట్టకపోతే మన పరిస్థితి ఏంటి? థామస్ అల్వా ఎడిసన్ అనే వాడు జన్మించకపోతే ఈ ప్రపంచం ఏమయ్యేది? అసలు ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ పుట్టకపోతే మనం ఏమైపోయేవాళ్ళం? ఎప్పుడైనా ఆలోచించారా? వీడు పుట్టకపోయంటే హాయిగా ఉండేవాళ్ళం. ఎవడరా అక్కడ అనవసరంగా పుట్టింది? ఎక్స్క్యూజ్ మీ సార్. రాతండి, నువ్వు ఆలస్యంగా వచ్చావని నేనేం అనుకోను. ఏ లేదు సార్, మా సుజితో విషయం తెలుసుకోవాలి, బయటకు పంపిస్తారా? క్లాస్ అయిన తర్వాత తెలుసుకోవచ్చు కదా. ఇక్కడైతే మీకైనా ప్రాబ్లమా? నా ప్రాబ్లం ఏంటి? అమ్మాయి బయటకు లేదో ఆడతాడంట. నేను వెళ్ళాను సార్. అమ్మాయి రానంటుందా? ఇక్కడ అడిగేమంటారా? అడిగేయి. ఇదిగో సుచి, నేను చెప్పింది చేసావు. ఏం చెప్పేవయ్య బాబు? ఐ లవ్ యూ. చూడు చంటి, ఇలాంటి ఎఫ్ఐఆర్లు క్యాంపస్ బయట పెట్టుకుంటే మంచిది. మీరు మాత్రం కెమిస్ట్రీ ల్యాబ్ ఏదైనా పెట్టుకోవచ్చే. గాలి మాకు ఆ రోజు నేను కొట్టిన వాళ్ళు కాలేజ్కి వచ్చారా? హావే బ్రేక్స్ విడా, పుస్తకం పట్టుకో. రే చంటి, ఏంటది ఏంటి బ్యాట్ లెట్? రే కన్నా, రే రెండ్రా. ఏంటంటే ఇది, నువ్వెంత బ్రిలియంట్ స్టూడెంట్, నువ్వే ఇలా చేస్తే కాలేజీలో స్టూడెంట్స్ ఏమైపోతారు? ఇదిగో వాణ్ణి నువ్వు ఎవరిని కొట్టవు. కొట్టినట్టే కుదరదు, ఒట్టేసినట్టే కాదు, నా మీద ఒట్టాయి. మీ మీద ఒట్టండి. ఈ రోజు నుంచి కాలేజీలో ఎవరైనా కొడతాయి మీరు చచ్చిన తొట్టు. ఓకే కొండి గారిని. నమస్కారం సార్. నమస్తే. ఎవడరా నువ్వు? వెంకట స్వామి గారు అబ్బాయినండి. ఏ వెంకట స్వామి? అదే సార్, హెడ్ కానిస్టేబుల్ వెంకట స్వామి. ఒరే, నిన్ను మంకీ క్యాప్ వేసుకుని కనిపించమన్నాను కదూ. కనపడదా అనుకున్నాను సార్, మీరు బిజీగా ఉంటారేమో అని. ఏం బిజీ? బిజీ కనపడదా చెప్పిన తర్వాత. ఏం చేస్తున్నావు ఇక్కడ? బస్ కోసం సార్. బస్ స్టేషన్ ఇది కాదురా, అది బస్ స్టేషన్. మళ్ళీ ఎప్పుడు కనిపించమంటారండి? మళ్ళీ ఎప్పుడు కనపడు. పోవా. ఎక్కడికి వెళ్తున్నావురా? ఇరిపోద్ది. బీదర్. బీదర్? అదేమిటి? మూట. మూట మూట అని తెలుసులేవా? మూటలో ఉందేమిటి? ఇసుక. ఇసుక? ఎస్, శాండ్. ఇసుక. ఇసుక ఇసుక తీసుకెళ్ళి బీదర్లో ఏం చేస్తావురా? జలుతా. జల్లటమా? జల్లితే నీకేం వస్తుందిరా? సరదా, జస్ట్ ఫర్ ఫన్. నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బోర్డర్ చెక్ పోస్ట్, స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్. ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. తీరా తే, నీలాంటి వాళ్ళ కోసం నన్ను అప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు. ఇక్కడి నుంచి బీదర్కి ఇసుక పట్టుకెళ్ళడం ఏమిటరా? బీదర్లు ఇసుక లేదా? చేయగడుకోండి, నీళ్ళు పోయి. ఆంధ్ర పోలీస్ చాలా స్ట్రిక్ట్. తీవా ఇసుక చల్లడం. కూర్చుని కూర్చుని.
సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇస్ ఏ పర్టికులర్ కేస్ ఆఫ్ పీరియాడిక్ మోషన్. ఐఎమ్ గోయింగ్ టు మద్రాస్ ఇన్ అటాక్. ఈ టేబుల్ సెక్షన్ ఫోర్మెన్ గార్డ్ ద కంపార్ట్మెంట్. ఇన్ నెక్స్ట్ స్టేషన్ టు మెన్ డౌన్ ఫ్రమ్ ద కంపార్ట్మెంట్. వాట్ ఆర్ ద రిమైనింగ్ ఫిగర్ ఇన్ ద కంపార్ట్మెంట్. దేర్ ఆర్ సో మెనీ క్రిమినల్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద ట్రైన్. వాట్ కెన్ వి డు? వాట్ కెన్ వి డు? ఎక్స్క్యూజ్ మీ సర్. Yes. The determination of Telugu Desam Party about sir Congress I am sir. No it with kutur chotu. I don't understand your bloody English. Try to follow me. Shut up. I see. Follow my last son. నాకేనా అత్తని చూసుకున్నావా? పాస్. ఏ పాస్ అంటే నీ వైపు చూడకపోతే ప్రేమ తగ్గిపోయినట్టేనా? ఏంటిలే సార్, మా ఇద్దరికి లవ్ ఉంది. ఆ విషయం ఇక్కడ అందరికీ తెలుసు. అయినా ఎప్పుడు అమ్మాయి వైపు చూడాలంటే ఎలా సార్? ఇక్కడ మీరు గొంతు చించుకుని వస్తున్నారు. మీకైనా మెంట్లా? మీకు వచ్చినా రాకపోయినా ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఎవరి కోసం? మా కోసమే. ఆ విషయం చెప్పండి. దానికి టాపిక్ నా మీద డైవర్ట్ చేసేవింటరా? ఏదో డౌట్లు తొక్కలాగా. మళ్ళీ బీదరేనా? సేమ్, నో డిఫరెన్స్. ఈసారి మోట్లో ఏమందరా? మిట్టి. మిఠాయి? ఇసుక. హిందీలో మిట్టి అంటారు. నీకు హిందీ అర్థం కదా? మళ్ళీ ఇసుకని బీదర్లో చల్లుతావా? తీరా మూటం చెక్ చేయాలి. ఓకే. ఏయ్, మూట్లో ఇసుక కింద పోయరా. ష్యూర్. అంత డౌట్. చెక్ ఇట్. నో బ్యాక్ సైడ్, ఓన్లీ ఫ్రంట్. కమ్ ఆన్. ఇసుక అంత మూట్లోకి ఎత్తుకో. ఇందులో ఏం లేదు. బట్ సంథింగ్ ఈజ్ దే. ఏదో జరుగుతుంది. ఈసారి తప్పించుకున్నావు, వెళ్ళిపో బాబు. రామ ఎల్ చేయమా. పోసి మొత్తం పోసి. సార్ మీ ఏరియాలో మంచి వేసుకుంటూ చెప్పండి, బీదర్లో చల్లేద్దాం. బాయ్. వీడికి ఇసుకతో ఏం పని? నమస్కారం. వెళ్ళే మూడు 300 కిలోమీటర్ల జర్నీ చేసి బీదర్కి ఇసుక పట్టుకెళ్తున్నాడంటే ఏమైంటుందబ్బా? అదే డాక్టర్ నా ప్రాబ్లం. వెనక నుంచి ఎవడైనా ఆగరా. నీ దైవలు ఎలా ఉన్నారా? చెక్ పోస్ట్ జాబ్ కూడా మానేశాను. నేను చల్లటం మానేశానండి. సరే, ఆ బీదరేమిటి, ఇసుకేమిటి, ఆ చల్లటమేమిటి? ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. ఏదో ఎత్తుకెళ్లేవాడివి. సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికి చెప్పను. ఏమీ అనను. మోటార్ సైకిల్స్. మోటార్? ఎంతసేపు మోటార్ ఏంటి, మోటార్ ఏముంది, మోటార్ దింపు, టీ మొత్తం బయటికి, అందరికని లైసెన్స్ అడిగారా, సీబుక్ అడిగారా, ఒకసారి కెనడి హోండా మీద వచ్చా, ఒకసారి హీరో హోండా మీద వచ్చా, ఒకసారి సుజుకి మీద వచ్చా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. రికమెండేషన్ చేయవా? నమస్తే స్పీకర్. నేను ఎలాగో నా బతుకులో శిల్పాలు చెక్కలేదు కదా, దీని ముక్కేనే చెక్కుదామని. సచ్చా చూసావా, ఎవరు సత్యం నరిసిన తినపడలేదు. ఇంకెంతసేపులే, ఆ ముక్కు సరి చేస్తే అన్ని చక్కబడిపోతాయి. అయ్యయ్యా వద్దయ్యా, చెక్కితే రక్తం వస్తుంది. రాతికి రక్తం రావడం ఏంటి పిచ్చిపిల్ల, తప్పక. అయ్యా 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 వద్దయ్యా, నా మాట అయ్యా అయ్యా అయ్యా.